తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం 9 రోజులు అలంకరించి అమ్మవారిని కొలుచుకోవడం వల్ల ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారని కళ్యాణ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళలు తెలిపారు. వరంగల్ దేశాయిపేటలోని కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులలో బతుకమ్మను వివిధ రకాల పూలతో అలంకరించి సామూహికంగా మహిళలు కాలనీవాసులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటపాటలతో అమ్మవారిని కొలిచారు. కర్తవ్యమే అమరుడిగా మారుస్తుంది. కానీ ఎటువంటి త్యాగ జ్యోతులు ఏవైతే ప్రతినిత్యం ఉంటాయో వాటికి వినమ్ర మనస్కులమై మనమంతా కూడా పులుస్తూ ఉంటాం. అక్టోబర్ నాడు దేశవ్యాప్తంగా పోలీస్ కమెమరేషన్ డే అమరవీరులకి పోలీస్ అమరవీరులకి ఒక ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాన్ని అర్పించడం జరిగింది వాళ్ళందరికీ గుర్తింపు వాళ్ళందరికీ త్యాగానికి గుర్తింపు చేసుకుంటూ ఈ పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా ఇక్కడ ఒక పరేడ్ చేయడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయం విధి నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నత స్థానంలో ఉన్నది. గతంలో నక్సలిజం పోరాడుతున్నా కానివ్వండి మరియు దాని తర్వాత ఏ సవాలుగా మారిపోయినటువంటి సమస్య కోవిడ్ కానివ్వండి ఇంకా ఏమన్నా కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ముందు అడుగు వేసుకొని వారు తన విధి నిర్వహణలో ముందుకుంటారు. భద్రతా పరిరక్షణంగా మరియు అదేవిధంగా నేరం అరికట్టడంలో కూడా రకరకాల సవాలుగా మారిపోయినప్పటికీ కూడా ఈ అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ముందుకి వచ్చి ప్రజలకి రక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కొంతమంది తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి కడుతూ వాళ్ళకి గుర్తింపు కోసం ఈ వాళ్ళ ఇది కార్యక్రమం పెట్టడం జరిగింది. రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్కి పేరు ప్రతిష్ట అనుకూలంగా ఏ సవాలు వచ్చినా ప్రజలకి రక్షణ చేసుకుంటూ దానికి కూడా మనం అందరూ కూడా సిద్ధపడి ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరిచేస్తున్నాము. మరి ఒకసారి పోలీస్ ఉద్యోగం ఎట్లా ఉన్నది అంటే దాంట్లో వారు గ్రౌండ్లో పనిచేసినటువంటి వారు కానిస్టేబుల్ మాత్రమే కాదు వారు కుటుంబానికి కూడా కొన్ని త్యాగాలు చేయాల్సింది పడుతుంది. ఇక్కడైతే నాన్నగారు ఉండాలా పేరెంట్ టీచర్ మీటింగ్లు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ అదే వాళ్ళు ఫ్యామిలీ భరించుకోవాల్సింది పడుతుంది. కనుక ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను నా వైపు నుంచి కృతజ్ఞతలు మరియు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అందరికీ మరీ ఒకసారి పోలీస్ అమరవీరులకి శ్రద్ధాంజలి కట్టించి ఇవాళ మన వారి ఒకరికి గుర్తింపు కోసం ఒకరోజు మనం ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం.